ఇతని పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది తన ఫ్యాన్స్. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్ లో తనకి క్రేజ్ మామూలుగా ఉండదు. అతని సినిమా రిలీజ్ అయితే చాలు ఫ్యాన్స్ కి పండగే. అతని పేరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తనకి ఫ్యాన్స్ అస్సలు ఉండరు, ఎందుకంటే తనకు ఉండేది భక్తులు మాత్రమే. అతనిపై అభిమానం కాదు, అది ఒక వ్యసనం. మా అన్న కోసం మేము ఏమైనా చేస్తాం అనేలా ఉంటారు తన ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఇతను సెప్టెంబర్ 2, 1971 జన్మించాడు. అందరూ ఇతన్ని పవర్ స్టార్ అని పిలుస్తారు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ వచ్చేసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. పవన్ కళ్యాణ్కి బుక్స్ అంటే చాలా ఇష్టం, అందుకే ఇతను బుక్స్ చదవడానికి ఎక్కువగా టైం కేటాయిస్తాడు. ఇతనికి నేచర్ అంటే చాలా ఇష్టం, అందుకే ఎక్కువగా ఫామ్ హౌస్లో టైం స్పెండ్ చేస్తాడు అండ్ ఆవులతో కూడా. ప్రజల కష్టాల గురించి అండ్ గవర్నమెంట్లో ఉన్న అవినీతిని చూసి 2014లో జనసేన అనే పార్టీని స్థాపించాడు. అప్పట్లో టీడీపీకి తన మద్దతును ప్రకటించాడు. అప్పుడు టీడీపీ ఘన విజయం సాధించింది. తర్వాత 2019లో తనే స్వయంగా ఎలక్షన్స్లో పాల్గొన్నాడు, కానీ ఒక్క సీటు మాత్రమే వచ్చింది అండ్ ఎలక్షన్స్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. అయినా కూడా తను గివప్ ఇవ్వకుండా ప్రజల్లోనే ఉంటూ వాళ్ళ కష్టాలను వింటూ తోడుగా నిలబడ్డాడు. తన క్యాంపెయిన్స్కి సినిమా నుంచి వచ్చే డబ్బు మాత్రమే ఖర్చు పెట్టేవాడు, కానీ అతని మీద పగతో ఎంటైర్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీనే ఇబ్బంది పెట్టారు, కానీ ఏమీ చేయలేకపోయారు. హోప్ హీ విల్ గెట్ ఏ గుడ్ రిజల్ట్ ఇన్ ద అప్కమింగ్ ఎలక్షన్స్ అండ్ హరిహర వీరమల్లుతో మంచి కమ్బ్యాక్ ఇస్తాడని ఆశిస్తున్నాను అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడే నాకు రీచ్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.